వెల్కమ్ టు టేస్టీ కిచెన్. ఈరోజు మనం చికెన్ ఫ్రైని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రైని మనం ఈవినింగ్ టైంలో స్నాక్గా తీసుకోవచ్చు, లేదా సాంబార్ రసంతో పాటు సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాము. హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్స్ కారము, 4 మిర్చి, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 కప్పు ఆనియన్స్. ఇక్కడ వేయించిన కాజు ఆప్షనల్ అండి, నేను గార్నిష్కి యూస్ చేస్తున్నాను. వీటితో పాటు ఆయిల్, సాల్ట్, పసుపు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తరువాత అందులో మనం తీసుకున్న 1 కప్పు ఆనియన్ పీసెస్ని యాడ్ చేయాలి. బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వటానికి అందులో 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం బాగా క్లీన్ చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ప్యాన్కి కింద అంటుకుంటుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మరి కాసేపు చికెన్లోని నీరు అంతా ఆవిరైపోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి, నీరు అంతా పోయి నూనె బయటకు వచ్చింది. ఇప్పుడు చికెన్ పీస్ ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. సాల్ట్ కూడా చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఒక టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనము కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కరివేపాకు ఆప్షనల్ అండి, వేయకపోయినా పర్వాలేదు. ఈ విధంగా బాగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి.
చికెన్ బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యిందండి. ఇందులో ఇప్పుడు మనం తీసుకున్న చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక టీ స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నాను నేను. బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు ఎంతో క్రిస్పీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయ్యింది. ఇది స్నాక్ ఐటెంలా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.